అందుకే 10 ఏళ్ళు చూసిండు, రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డను ఎంపీ నోడగొట్టి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు. ఈడు ఉన్న దద్దమ్మ దయాకరావును, దగులుబాజు దయాకరావును, ఊసరవల్లి దయాకరావును, పార్టీలు పిరాయించే దయాకరావును, వెన్నుపట్టు దయాకరావును, మిత్రత్వాయి దయాకరావును శివర్కి సుట్టపడని మంత్రం చేసుకున్నాడు. ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బిల్లులు రాక, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిల్లు రా వస్తలేవు అని అంటే మా సార్ తాగుబోతులను తయారు చేసింది కదా ఖాళీ సీసాలు అమ్ముకొని బతకండి అని ఆ దద్దమ్మ దయాకర్ చెప్తుంది. పక్కనే ఉంటాడు, ఈ పక్కలు అంటే ఎంత దూరం, శ్రీహార్ వాళ్ళ ఊర్లోనే ఉంటాడు. ఆయన ఈయన సక్కనైన వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటే ఊరు వాళ్ళ, శ్రీహరి దద్దమ్మ దయాకర్ రావు ఇద్దరు కలిసి. ఎవడన్నా సోయున్నోడు, బుద్ధి ఉన్నోడు, మంత్రి అయినోడు సర్పంచులు మా బిల్లులు వస్తలేవు, మేము అప్పులు చేసినాం, మిత్తి పెరిగింది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందంటే మీ ఊర్లో ఖాళీ సీసాలు ఉన్నాయి కదా, ఖాళీ సీసాలు అమ్ముకొని బతకండి అని చెప్తాడా? ఎవడన్నా మతుండి మాట్లాడే మాటలేనా? మిత్రులారా మీరు ఆలోచన చేయండి, సర్పంచులారా మీరు ఆలోచన చేయండి, మీరు ఏ పరిస్థితిలో ఉండని, మీరు మీ కష్టపడ్డ పైసలు పెట్టి ఊర్లో ఇద్దత్ కోసం సీసీ రోడ్లు వేసి సైడ్ ట్రైన్లు కట్టి ఊరు అభివృద్ధి కోసం పనిచేస్తే మీ బిల్లులు మీకు ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని బీర్ సీసాలు అమ్ముకొని బతకమని చెప్తున్నాడు. ఇంకా మీరు బీఆర్ఎస్ జెండా మోస్తే నిజంగానే వాడు మిమ్మల్ని ఖాళీ బీర్ సీసాలే మోపిస్తాడు, ఖాళీ బీర్ సీసాలు మోయడానికే ఈ సర్పంచులను ఉపయోగిస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఇవాళ ఏదైతే మనం చూస్తున్నామో ఆ తెలంగాణ కోసం కాదు. సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో కష్టాలు ఎదుర్కొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, తల్లుల కడుపు కోత ఉండొద్దని ఈ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయాలని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఇవాళ ఈ తెలంగాణలో 70% జనాభా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఆ రైతులు పండించే పంటను చివరి గింజ వరకు కనీస మద్దతు ధర ఇచ్చి మీ పంటలు కొనుగోలు చేసి మీ రైతుల జీవితాలలో వెలుగులు నింపాలని, మీ కళ్ళలలో ఆనందం చూడాలని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవంతో అర్ధరాత్రి పూటైనా ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో బాధాప్త ధైర్యంగా ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనతో ఇస్తే ఇవాళ ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈ చంద్రశేఖరరావు తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మేము ఊహించిన తెలంగాణ కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం మీరు ఆశించిన తెలంగాణ కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాదు, మనల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. మనకు మాట ఇచ్చి నట్టేట ముంచి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న ప్రభుత్వం దోపిడి దొంగల ప్రభుత్వం, దండుపాలెం ముఠా ప్రభుత్వం. ఇవాళ దండుపాలెం ముఠాను పొలిమేర్లు దాటే వరకు తరమాలి. ఒకవేళ ఈ పరిస్థితి ఇప్పుడు రాకపోతే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈ ప్రభుత్వం మీద కొట్లాడి కొట్లాడి అలసిపోయి ఇక అడవి బాట పట్టే పరిస్థితి వస్తుంది. ఈ అడవి బాట పట్టే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వంలో ఒక్కడు కూడా ఉండడు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్న మిత్రులారా, ఇవాళ 30 లక్షల మంది విద్యార్థులను, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులను అడవి వెళ్ళడానికో, అడవి బాట పట్టడానికో, అడవిలో అన్నలు కావడానికో తెలంగాణ రాష్ట్రం ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగులై, డాక్టర్లై, లాయర్లై, ఇంజనీర్లై, సైంటిస్టులై, ఐఏఎస్లై, ఐపీఎస్లై, ఐఆర్ఎస్లై ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలో ఈ నిరుద్యోగ యువకులు 10 ఏళ్ల నుంచి ఉద్యోగం రాక, పెళ్లి చేసుకోక, ఇంటికి పోయి కన్న తల్లిదండ్రులకు ముఖం చూపించలేక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, కుక్కట్పల్లెను, అమీర్పేటలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. మన్నటికి మన్న ఆడబిడ్డ ప్రవల్లిక చచ్చిపోతే ఆ పిల్ల మీద బద్నాం మోపిరు, మన బిడ్డ అయితే అట్లా చేస్తామా? ఉద్యోగం కోసం ప్రభుత్వము పరీక్షలు వాయిదా వేస్తే తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక ఒక బలహీన వర్గాల బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఆ కుటుంబం మీద, ఆడబిడ్డ మీద అబండాలేసి ఆ అమ్మాయి గౌరవాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల ప్రతిష్టను
ఇయాల బజార్ల తాకట్టు పెట్టే పని ప్రభుత్వం చేసింది. ఇది న్యాయమా అని నేను అడుగుతున్న కేసీఆర్. నా బిడ్డో నీ బిడ్డో నా చెల్లో నీ చెల్లో అయితే ఈ విధంగా మనం మాట్లాడతామా, ఈ విధంగా ఇట్లా చర్చ పెడతామా అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు పాపం బండింది. శిశుపాలుడు కూడా 100 తప్పుల తర్వాత శిరచ్ఛేదనం జరిగింది. ఇవాళ ఈ తెలంగాణ పాపాల బైరుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 100 తప్పులు పూర్తయినాయి. ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే, బీఆర్ఎస్ నేల కూలాల్సిందే, ఇందిరమ్మ రాజ్యం రావాల్సిందే, గణపురంలో ఇందిరమ్మ గెలవాల్సిందే అని చెప్పి నేను ఈ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను. మా అక్కలు అనుకోవచ్చు సోనియామ్మ ఇచ్చింది ఇందిరమ్మ గెలిచింది మాకేం వచ్చింది సార్ అని. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతులు ఉండాలి. ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడే పిల్లలు పడిపోతారు, ఇంటికి చుట్టం వస్తే ఇంత మర్యాద ఉంటుంది అనే ఆలోచనతోటి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతం ఎట్లొస్తుందో మా ఆడబిడ్డలు మా అక్కల ఖాతాలల్లా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 రూపాయలు మీ ఖాతాలో వేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది, సోనియమ్మ ఆదేశించింది. ఇదే కాదు, ఆ ఎల్ల మీరు కట్టెల పొయ్యి మీద వంట వండుతుంటే పచ్చి కట్టెలు పొయ్యిలో పెడితే ఆ పొగ మీకు గొంతులోకి పోయి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇచ్చి 400 రూపాయలకే ఆ ఇళ్ళ సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ. ఇవాళ కేసీఆర్ మోడీ కలిసి 1200 చేసిండ్రు సిలిండర్ ధర. అంతేనాక ఎంత కొంటున్నావు? 1200 కదా, మరి సంసారం ఎట్లా నడుస్తుంది అక్క నువ్వు చెప్పు. అందుకే ఇవాళ 1200 కాదు, ఈ నెల కొంటే 1200, వచ్చే నెల 9 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 500 రూపాయలకే వచ్చే నెల నుంచి మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ రైతు బంధు కాంగ్రెస్ వస్తే బంద్ అవుతుంది అంటున్నాడు. నీ బొందేం కాదు కేసీఆర్, కాంగ్రెస్ వస్తే రైతు భరోసా ఇస్తాం. ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత, రైతు భరోసా పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. భూమి ఉన్నోడికే కాదు, భూమి కౌలుకు దున్నుకునేటోడిని కూడా ఎకరాకు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, సోనియమ్మ ఆదేశించింది. చాలా మంది గ్రామాలకు పోయినప్పుడు నేను పాదయాత్రలో చూసిన, ఈ ప్రాంతానికి కూడా వచ్చిపోయిన పాదయాత్రలో స్టేషన్ గన్పూర్లో కూడా సమావేశం పెట్టినా, నడుస్తుంటే నేను కూలీలతో మాట్లాడినా, అయ్యా సారు భూమిన్నోనికే పైసలు ఇవ్వబడుతుంది, భూమిన్నోనికే ధరలు పెరిగాయి, భూమిన్నోనికే కరెంటు ఇవ్వబడుతుంది, భూమిన్నోనికే నీళ్ళు ఇవ్వబడుతుంది, ఏమి లేని మా పరిస్థితి ఏం సారు, మమ్మల్ని ఏం ఆదుకోరా, మా ఓట్లు అక్కర్లేదా, మేము మనుషులం కావా, మేము బతుకొద్దా ఈ రాష్ట్రంలో అని అడిగాను. వాళ్ళ ఆవేదన నాకు అర్థమైంది. ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళు రోజు కూలీలకు పోయేటోళ్ళ బాధ నాకు అర్థమైంది. నేను సోనియమ్మకు రాహుల్ గాంధీకి చెప్తే వాళ్ళను కూడా ఆదుకోవాల్సిందే. అందుకే ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి కూలీకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.